హే గైస్, ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో మనం పిక్నిక్ వెళ్ళినప్పుడు ఫొటోస్ని ఎలా ఎడిట్ చేయాలో తెలుసుకోబోతున్నాం. కొంతమంది పిక్సార్ నుంచి ఎడిట్ చేస్తుంటారు, కొంతమంది ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసిన తెలియనివి పిచ్చి పిచ్చి అప్లికేషన్స్తో ఎడిట్ చేస్తుంటారు, కొంతమంది ఫోటోషాప్లో ఎడిట్ చేస్తుంటారు. కానీ ఈ అప్లికేషన్ అలా కాదు. చాలా మంచి ఎఫెక్ట్స్ తోటి మనం పిక్నిక్లో ఉన్నా లేకపోయినా జస్ట్ గార్డెన్లో దిగినా సరే పిక్నిక్ లుక్నిచ్చే ఒక కొన్ని ఎఫెక్ట్స్ని యాడ్ చేసి ఇస్తుంది. ఫస్ట్ మీరు ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోండి, పిక్నిక్ అనేది. దీని లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ ఉంది, ప్లేస్టోర్లో ఫ్రీ. గాయ్స్ ఇక్కడ మీరు గ్యాలరీ మీద క్లిక్ చేయండి, లేకపోతే ఇక్కడ కెమెరా అని చూసారా, కెమెరా కూడా దీని మీద క్లిక్ చేసి కూడా మీరు ఫొటోస్ క్లిక్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు గ్యాలరీ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక పర్మిషన్ అడుగుతుంది, పర్మిషన్ తర్వాత అలో చేసేయండి. అలో చేసిన తర్వాత మీకు నచ్చిన పిక్ని ఒకటి సెలెక్ట్ చేసుకోండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ పిక్ని సెలెక్ట్ చేసుకున్నాను. కింద మనకి కొన్ని ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి, ఇక్కడ చూడవచ్చు. కొన్ని ఎఫెక్ట్స్ యాడ్ చేసిన వెంటనే మనకి సేమ్ పిక్నిక్లో ఉండేటి లుక్ని ఇచ్చే ఎఫెక్ట్స్ని యాడ్ చేసేస్తుంది. మనకి కొన్ని అవే కాదు, దానికి కొంచెం కొంచెం మనకి ఇక్కడ సెటప్ ఉంటుంది. ఆ సెటప్ని మీరు సెట్ చేసుకుంటూ పిక్నిక్లో ఉండేటి లుక్ని ఎలా ఉంటుందో అలా మీరు సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఈ ఇమేజ్ని మార్చుకోవాలంటే ఈ ఆప్షన్ కనిపిస్తుంది చూసారా, దీన్ని మీరు క్లిక్ చేసి మీరు ఇలా అనిపిస్తుంది, డూ యూ వాంట్ టు ఎక్సిట్ వితౌట్ సేవింగ్ దిస్ ఛార్జెస్ అని కనిపిస్తుంది, ఎక్సిట్ అని క్లిక్ చేయండి. మీకు ఈ ఇమేజ్ కాకుండా వేరే ఇమేజ్ కావాలనుకున్నారనుకో, మీకు వేరే ఇమేజ్ని కూడా ఇట్లా సెట్ చేసుకోవడం, మళ్ళీ అదే ఆప్షన్ మీరు క్లిక్ చేశారనుకో, మనకి మళ్ళీ బ్యాక్ వెళ్ళి వేరే ఫోటో సెలెక్ట్ చేసుకోవడానికంటే ఈ ఫోటోని ఈజీగా ఇలా మనం సెట్ చేసేసుకోవచ్చు. ఓకే గైస్, మీకు ఇక్కడ చాలా ఎఫెక్ట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. మీకు నచ్చిన ఎఫెక్ట్ని మీరు సెట్ చేసేసుకోండి. తర్వాత మీకు నచ్చినట్టుగా ఇక్కడ మీకు ఈ ఆప్షన్ కనిపిస్తుంది చూసారా, సెటప్ది మీకు సెట్ చేసుకొని తర్వాత మీరు జస్ట్ ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసేసుకోండి అంతే. సేమ్ మనకి పిక్నిక్లో ఉండేటి లుక్ని ఈ అప్లికేషన్స్లోని ఎఫెక్ట్స్ యాడ్ చేసి మనకి అవుట్పుట్ అనేది ఇస్తుంది. ఓకే గైస్, ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసిన మాత్రం మర్చిపోకండి. అంటిల్ దెన్ బై బై, జై హింద్.